हाय, दिस इज जेएनआर मन तेलुगुदेशम पार्टी जातीय अध्यक्षुडु चंद्रबाबु नायडु गारिनी स्किल स्कैम केसुलो अरेस्ट चेयडं जरिगिंदि। रिमांड विधिंचारु। रिमांड अयिपोगाने मल्ली एदो कोत्त केसु बनायించి ఆయనను జైల్లోనే పెట్టాలని భావిస్తున్నారు। సో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి అమాంతంగా భారీ మైలేజ్ అయితే వచ్చింది। అది రేపు ఎలక్షన్లలో ఖచ్చితంగా కనబడుతుంది। అదే విధంగా తెలంగాణలో సీఎం ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం అంటే 10 నుంచి 8000 ఓట్లు, ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఉన్నాయో ఆ పార్టీలకైతే ఖచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది। చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారి స్టామినా ఏంటో మనం ఇంతకుముందు ఊకే ఎవరెవరో చెప్పుకునే వాళ్ళం। ఇప్పుడు ఖచ్చితంగా ఇతర కంట్రీస్లో ధర్నలు చేయడం జరిగింది। అదేవిధంగా మన రాష్ట్రాలలో కూడా ఐటీ వాళ్ళు ధర్నలు చేశారు, హైదరాబాద్లో చేశారు। సో దీనివల్ల చంద్రబాబు నాయుడు స్టామినా ఏంటో అందరికీ అర్థమైంది। స్టామినా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన విజన్ ఎంత గొప్పదో, ఆయన విజన్ భవిష్యత్తు గురించి ఎంతగా ముందే ఆలోచన చేస్తాడో, ఇప్పుడు ఫలాలు పొందిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగా అర్థమైంది, అందుకే వాళ్ళు ధర్నలు చేశారు। సో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ను కూడా ఖచ్చితంగా ఆయన ఒక విజన్తో వెళ్తాడని అందరూ విశ్లేషకులు చెప్తా ఉన్నారు। మన లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారు ఈ స్కిల్ స్కామ్ కేసు ఏమీ కాదు, నేను కనుక్కున్నాను, ఏదో ఇది రాజకీయ ప్రేరేపితం తప్ప ఇంకేది కాదు అని చెప్పడం కూడా జరిగింది। సో ఇట్లాంటి మేధావులే చెప్తున్నారంటే ఖచ్చితంగా ఇదొక రాజకీయ క్రీడనే। సో ఎవరు ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు। బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఖచ్చితంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం। థ్యాంక్ యూ।